Hi friends, welcome back to our channel Sky is the Limit with Raga. ఈ రోజు వీడియోలో నేను ఫూల్ మఖానా ఖీర్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఫూల్ మఖానా ఖీర్కి ముందుగా మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు ఒక 1 లీటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫూల్ మఖానా ఒక బౌల్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇవి ఫూల్ మఖానా. నెక్స్ట్ మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా అది ఒక ఫుల్ టిన్ తీసుకున్నాను. బట్ మనం 3/4 టిన్నే యూస్ చేస్తాము ఈ రెసిపీకి. జీడిపప్పు కట్ చేసి పీసెస్గా పెట్టుకోవాలి. ఒక 4-5 ఇలాచీ, కిస్మిస్ అండ్ బాదం పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఘీ ఒక 3 టేబుల్ స్పూన్స్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో రిమైనింగ్ ఘీ, మిగిలిన నెయ్యి కూడా వేసుకొని దాంట్లోకి ఫూల్ మఖానాని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఫూల్ మఖానాకి ఉన్న పచ్చి వాసన అయితే పోతుంది అండ్ నెయ్యి ఫ్లేవర్ వాటికి బాగా వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 లీటర్ మిల్క్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇది ఒక పొంగు వచ్చే వరకు మరగనిచ్చి తర్వాత ప్రొసీజర్ ఏంటన్నది మీకు చూపిస్తాను. ఫూల్ మఖానా కొంచెం చల్లారిన తర్వాత కొన్ని అంటే ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని పక్కన బౌల్లో చిన్న బౌల్లో తీసి పెట్టుకోవాలి. రిమైనింగ్ ఏవైతే ఫూల్ మఖానా ఉన్నాయో వాటిని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మరీ మెత్తగా అయితే చేయలేదు, కొంచెం బరగ్గానే చేశాను. సో దీంతో మనం ఖీర్ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఖీర్కి క్రంచీనెస్ యాడ్ చేయడానికి యూస్ చేసుకుంటాం. పాలను ఇలా కంటిన్యూస్గా గరిటతో కలుపుతూ ఉండాలి, మేగడ కట్టకుండా చూసుకోవాలి. అట్లాగే బౌల్ అంచులకు కానీ కొంచెం మేగడ ఫార్మ్ అవుతూ ఉంటే అది కూడా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే పాలు కొంచెం థిక్గా అవుతాయి, అంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు మనకి ఖీర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పాలు మరిగిన తర్వాత దీంట్లో 3/4 టిన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. సో ఇది ఏంటంటే మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 3/4 టిన్ వేశాను 1 లీటర్కి. మీరు కావాలనుకుంటే 1/2 టిన్ వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ టిన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మళ్ళీ పాలను ఇంకాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి పాలు కొంచెం థిక్ అవుతాయి, చిక్కగా అయ్యి ఖీర్కి చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ పాలు ఇంకాసేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న మఖానాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా స్టిర్ చేసుకోవాలి. అండ్ ఇవి ఆల్రెడీ ఘీలో ఫ్రై చేసాం కాబట్టి చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. సో ఇట్లా ఒక్కసారి బాయిల్ చేసుకుని ఇప్పుడు ఈ బాయిల్ అయిన దాంట్లో ఫూల్ మఖానా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఏంటంటే మన ఖీర్కి క్రంచీనెస్ని యాడ్ చేస్తాయి. ఈ ఫూల్ మఖానా అన్నది హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ 5-10 మినిట్స్లో అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే. అండ్ ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకుని తర్వాత దీంట్లో ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా స్టిర్ చేసుకుని ఇలా మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అండ్ నెక్స్ట్ ఘీలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని 1 మినిట్ బాయిల్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఫూల్ మఖానా ఖీర్ రెడీ. అండ్ ఇందులో ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను జస్ట్ టేస్ట్ కోసం. ఇలా రెడీ అయిన తర్వాత కావాలంటే మనం వేడివేడిగా తినచ్చు, లేదంటే చల్లగా ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుని తర్వాత కూడా తినచ్చు.